అమ్మా ఈ మెడికల్ ప్రాసెస్ అనేది ఎంత టైం తీసుకుంటుందంటారు ఎన్ని రోజుల్లోగా మనకి నిజ నిరూపణ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్లా జరిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ ఆ జరిగిన దుస్తులతోనే అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకుపోతే అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మాయి కొంచెం లేట్ గా చెప్పొచ్చు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు అంటే ఇప్పుడు చుట్టుపక్కల జరిగిన సపోజ్ వజైనానోనే పెనిట్రేషన్ జరిగింది అనుకోండి అక్కడ సరౌండింగ్ ఏరియాస్ లో కంజెషన్ ఉండడం రెడ్నెస్ ఉండడం అమ్మాయికి మంట ఉండడం ప్లస్ ఏమంటే ఈ బ్రూట్ ఫోర్స్ ఏమైనా యూస్ చేశారనుకోండి బాడీలో ఎక్కడైనా దెబ్బలు ఉంటుంది ఆ దెబ్బలు మనం గమనించాలి ఇవన్నీ కూడా ఆ నెయిల్స్ మనం చెక్ చేయాలి అమ్మాయి నెయిల్స్లో ఏమైనా ఆ డిఎన్ఏ దొరుకుతుంది ఒక స్కిన్ది డిఎన్ఏ హెయిర్ది డిఎన్ఏ ఇలాంటిది ఏమన్నా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు సో అవి మనము డిఎన్ఏ టెస్టింగ్ చేయాలి అమ్మాయిది దుస్తులు ఉంటే అది మనం జాగ్రత్తగా మనం దాన్ని ప్రిజర్వ్ చేసి భద్రపరిస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్తే అందులో సీమన్ ఏమైనా ఉందా మరి ఇప్పుడు ఈ సీమన్తో ఏమంటే ఇప్పుడు మనకి డిఎన్ఏ ప్రోబ్స్ మనం చాలా క్లియర్గా అది జీనోమ్ టెస్టింగ్ చేస్తే కూడా తెలిసిపోతుంది ఇంతకుముందు ఏంటంటే అది కల్చర్ చేసి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ డిఎన్ఏ ప్రోబ్తో ఈ పర్టికులర్ పర్సన్ డిఎన్ఏ ఆ పర్టికులర్ దుస్తుల మీద ఉన్న డిఎన్ఏ స్పర్మ్తో ఉందా లేదా చెక్ చేస్తారు మ్యాచ్ చేస్తారు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేస్తుందంటే వజైనా నుంచి స్వాబ్ తీసి దాన్ని ఒక స్లైడ్ మీద భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారనమాట సో దాంట్లో ఏమైనా స్పర్మ్స్ అవి ఉన్నాయా లేదని తెలుసుకోవచ్చు సెమినల్ ఫ్లూయిడ్లో నుంచి కూడా ఇవి టెస్టులు చేస్తారనమాట సో వీ కెన్ డూ డిఎన్ఏ టెస్టింగ్ అది అవునండి అవన్నీ కూడా కన్ఫర్మేషన్ చేసి చేస్తారు సో దీస్ ఆర్ ఆల్ అది ఎవిడెన్స్ కలెక్షను ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా జనరల్లీ అంది ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ మీరు ఎన్ని రోజులు తీసుకుంటారు అక్కడ హాస్పిటల్కి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ చేసేదానికి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ డాక్టర్ దగ్గర వెంటనే తీసుకువెళ్తారు తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఆ రిపోర్ట్ వచ్చేదానికి మీకు 1 మంత్ పట్టచ్చు 2 మంత్స్ పట్టచ్చు సో విదిన్ 50 డేస్ ఇదంతా జరిగిపోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల తెలుస్తుంది విదిన్ 1 ఇయర్ మీకు అన్ని హియరింగ్స్ అయిపోవాలని చెప్పేసి ఈ పాక్సో యాక్ట్లో ఉండేది ఇంకా 376కి కొంచెం ఇంకా టైం ఎక్కువే ఇచ్చారు కానీ దీంతో మాత్రము ఇది ఫాస్ట్ యా దిస్ ఇస్ కాల్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ కోర్ట్ అనమాట తొందరగా ఇవన్నీ కూడా తీర్చేసేయాలని ఉన్నదన్నమాట